నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, చతుర్దశి తిథి, ఉత్తరాషాఢ శ్రవణం, నక్షత్ర ద్వయం, ఆగస్టు 11, 2022. శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుప్పావడ సేవ విశేషంగా జరుపుకుంటాం. సాతుమూర పూర్తి అయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలవరులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును కొద్దిగా తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా నేత్ర దర్శనంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తం, వరదహస్తం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు శాలిగ్రామాల హారంతో అలంకరించబడుతుంది. గర్భాలయం శుద్ధి కావించిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలం నింపి శ్రీ వైకానస ఆగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉత్సవమూర్తులకి ఉపచారములు జరిపి అర్చన నిర్వహించబడుతుంది. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదం, వడ, అప్పం, జిలేబీ, మురుకు, పాయసం, అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా మహాసంకల్ప పఠనం, స్వామివారి గోత్రనామాలతోటి మహాసంకల్పాన్ని పఠించి మాంగళ్యాలకి ఆరాధన జరిపి అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి ఈ సందర్భంగా కర్పూర నీరాజనాన్ని స్వామివారికి అమ్మవార్లకి సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణము, కర్పూర నీరాజనంతో మహానైవేద్యంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. పేదపారాయణ నడుము ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తవుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో బంగారు తిరుచిలో ఊరేగింపుగా ఆలయం వెలుపల గల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. తిరుచిపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుని బంగారు తిరిచిపోయిన 4 తిరువీధులోత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి శ్రీ మలయప్ప స్వామివారు ఆలయానికి చేరుకుంటారు.
నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి శ్రీ వైకానస ఆగమోక్తమైన ఉపచారములు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటాన్ని సూర్యకటాన్ని స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించిన తరువాత నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతోటి పూలంగి సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర చేతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు దోశ ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఏకాంత సేవ ఏర్పాట్లలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేపు చేసుకుని ఏకాంత సేవలో భాగంగా ధారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని పండ్లని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.